నమస్కారం. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి రాహుకేతువుల యొక్క సంచారం మారుతుంది. ఈ రాహుకేతువులు రెండూ కూడా తమ స్వక్షేత్రంలోకి ఉచ్చ స్థానాల్లోకి రానున్నాయి. అంటే రాహు సెప్టెంబర్ 23వ తేదీన మృగశిర నక్షత్రం రెండో పాదంలో వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే కేతువు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదంలో వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ రెండు రాశులు కూడా చాలా ఈ రెండు రాశులకి కూడా ఈ రెండు గ్రహాలకి కూడా ఆ రెండు రాశులు అంటే అటు వృషభ రాశి ఇటు కేతువుకి వృశ్చిక రాశి కూడా ఉచ్చ స్థానాలు అవటం వల్ల దాని ప్రభావం మొత్తం ద్వాదశ రాశులన్నింటి మీద కూడా పడుతుంది. ఈ క్రమంలో కుంభరాశి వారికి కూడా ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం విపరీతంగా పడుతుందని మనం జ్యోతిష శాస్త్ర రీత్యా మనం చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారికి రాహు వృషభ రాశిలో ఉంటే అది చతుర్థ స్థానం అవుతుంది. చతుర్థ స్థానం అంటే అర్ధాష్టమ స్థానం. ఈ అర్ధాష్టమ స్థానం అంటే మాతృస్థానం. అందువల్ల మాతృస్థానంలో రాహు మాతృవర్గీయుల నుంచి మాతృవర్గీయులకి సంబంధించిన వారికి ఎవరికైనా కొంచెం అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలా అయితే రాహు మాత్రం ఖచ్చితంగా ఈ రాశి వారికి చాలా ఉత్కృష్టమైన ఫలితాలను ఇస్తాడని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ రాహు మీకు మీ సంఘంలో మీ పేరు ప్రతిష్టలు ఇనుమింపజేస్తాడు. అలాగే మీకు గృహ కొత్తగా ఎవరైనా గృహ నిర్మాణాలు కానీ కొత్తగా గృహం కానీ మీరు నిర్మించదలుచుకుంటే ఖచ్చితంగా దాన్ని సఫలీకృతం చేస్తాడు. అలాగే కేతువు కూడా మీకు అనేక రకాలైన శుభ ఫలితాలను ఇస్తాడు. సంఘంలో పేరు ప్రతిష్టలు ఆరోగ్య ఐశ్వర్యాలని ఇస్తాడు, పేరు ప్రతిష్టలను ఇస్తాడు. అలాగే మీకు శత్రువులు కూడా మిత్రులైపోయే ఛాన్సు ఈ కుంభరాశి వారికి కలుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని దూషించారో, ఎవరైతే మిమ్మల్ని శత్రువర్గంగా పెట్టి మిమ్మల్ని దూరంగా పెట్టారో వాళ్ళంతా కూడా మీ ప్రాపకం కోసం వాళ్ళు వేచి ఉండే పరిస్థితి రేపు సెప్టెంబర్ 23 నుంచి ఈ కుంభరాశి వారికి కలుగుతుంది. ఈ రాహుకేతువులు రెండూ కూడా 18 నెలల కాలం పాటు ఉచ్చ రాశిలో ఉండటం వల్ల 2022 ఏప్రిల్ నెల వరకు కూడా ఈ కుంభరాశి వారికి ఆయా ఫలితాలు చక్కగా వర్తిస్తాయని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారికి నూటికి 100 పాళ్ళు కూడా ఈ రాహుకేతువులు పరిపూర్ణమైన ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా దాదాపు 70% శుభ ఫలితాలని ఇస్తారని మనం జ్యోతిష శాస్త్రరీత్యా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా ఈ సెప్టెంబర్ 23 నుంచి ఈ రాహుకేతువుల యొక్క జపాన్ని చేయటం కానీ, పూజాదికాలు నిర్వహించడం కానీ, లేదా ఈ రాహుకేతువుల యొక్క అధిష్టాన దేవతలను పూజించడం కానీ చేస్తే ఖచ్చితంగా 30% కూడా చెడు ఫలితాలు కూడా సానుకూల పడతాయని నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారికి ఈ రాహుకేతుల ప్రభావం వల్ల రాహు అనుకోకుండా మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. మీరు ఊహించరు, నేను ఈ రంగంలోకి వెళ్ళాలని అనుకుంటారు, ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు, కనుక అనుకోకుండా మీకు అద్భుతమైన ఫలితాలు రాహువు సంప్రాప్తి చేస్తాడు. ముఖ్యంగా కళారంగాల్లో ఉన్నవారికి కానీ, ఏ రంగంలో ఉన్నవారికి కానీ ఖచ్చితంగా ఈ రాహుకేతువులు మంచి ఫలితాలను ఇస్తాడు. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ఖచ్చితంగా అందరికీ కూడా ఈ రాహుకేతువులు ఈ కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రతి ప్రేక్షకుడు, ప్రతి భక్తుడు గమనించాల్సిన అవసరం ఉంటుంది. రాహుకేతువులు రాశుల్లో ఉచ్చరాశిలో ఉంటున్నారు. అయితే మీ వ్యక్తిగత జాతకంలో కూడా రాహుకేతువులు శుభస్థానాల్లో ఉండాలి కానీ, శుభస్థానాల్లో ఉండటం కానీ, ఉచ్చ స్థితిలో ఉండటం కానీ చేస్తే నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా చాలా వరకు కూడా మీకు యోగించే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాహుకేతువులు మీ వ్యక్తిగత జాతకంలో శుభస్థానంలో లేకపోతే, నీచ రాశుల్లో ఉంటే, లేకపోతే శత్రు గ్రహాల యొక్క దృష్టి ఆ రాహుకేతువుల మీద పడితే, అలాంటి వారు ఎలాంటి భయపడక్కర్లేదు. ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. అందువల్ల ఈ రాహుకి అధిష్టాన దేవత అయిన
దుర్గామాతని ప్రతిరోజు అమ్మవారిని ఆరాధన చేయండి. అలాగే కేతుకు అధిష్టాన దేవత అయిన విఘ్నేశ్వర స్వామిని ఆరాధన చేయండి. అలాగే రాహు జపం చేయండి. అలాగే కేతు జపం చేయండి. రాహుకి రాహు మంత్రాన్ని రోజుకి కనీసం 18 సార్లు తక్కువ కాకుండా మీరు మంత్ర జపం చేయండి. ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు. అలాగే కేతుకి రోజుకి 70 సార్లకి తక్కువ కాకుండా మీరు మంత్రం జపం చేయండి. అలాగే దేవీ ఖడ్గమాల స్తోత్రం ప్రతిరోజు కూడా మీరు అమ్మవారి సమక్షంలో మీరు పఠించండి, లేకపోతే పారాయణం చేయండి. అలాగే గణేష స్తోత్రాలని గణేష మంత్రాలని తరచూ మీరు చేస్తూ ఉండండి. అలాగే మీరు రాహువుకు సంబంధించిన మినుములని ఒక ఆదివారం నాడు ఎవరికైనా పేద బ్రాహ్మణునికి దానం చేయండి. లేకపోతే పేద బ్రాహ్మణులకు మీకు అందుబాటులో లేకపోతే ఎవరైనా గోవుకి నానబెట్టి ఆ మినుములను నానబెట్టి గోవుకి ప్రసాదంగా పెట్టండి. అలాగే ఈ కేతు గ్రహానికి సంబంధించి ఉలవల్ని ప్రతి మంగళవారం నాడు ఉలవల్ని ఎవరైనా పేద బ్రాహ్మణునికి మీరు దానంగా ఇవ్వండి. ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే ఆ ఉలవ చారిని కాసుకుని మీరే స్వయంగా దాన్ని భుజించండి. ఖచ్చితంగా ఈ రెండు గ్రహాలకి మీరు శాంతి చేస్తే ఖచ్చితంగా మీకు ఏమైతే ఏ విధమైన చెడు ఫలితాలను కలిగించినా కూడా అవి ఆ ఫలితాలు ఆ దోషం తగ్గిపోయి ఖచ్చితంగా మొత్తం మీకు వ్యక్తిగత జాతకంలో మీకు చెడు అవి నీచస్థితిలో ఉన్నప్పటికీ రాహుకేతువులు నీచస్థితిలో ఉన్నప్పటికీ కూడా అవి సానుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి మీ జీవితం సాఫీగా సాగిపోవడానికి ఎక్కువగా దోహదం చేస్తుంది. కనుక ఈ కుంభరాశి జాతకులు ఖచ్చితంగా నేను చెప్పిన ఈ పరిష్కారాలన్నీ పాటించండి. ఖచ్చితంగా మీకు మనశ్శాంతి, యశోవృద్ధి, కార్యవృద్ధి, అలాగే ఆరోగ్యాభివృద్ధి అన్నీ కూడా సకలం జరుగుతాయని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.